Good morning, Devan Pri Kumara. Good morning, Devan Pri Kumara. A special good morning to you. Yodhi mana Devudu nito maatladutok Vishnu cheptunnadu. Nenu poshinchinappudu elagaina nenu poshinchagalanu. Avunu Devuni sangama. Devudu elagaina poshinchagalanu. Nuvu anukuntunnave udayanna ela poshistadu. Ekkadi nunchi poshistadu. Edi kuda margam kanipinchatledu. ఎవరు ఫోన్ చేయట్లేదు, ఎవరి దగ్గర నుంచి కూడా ఏ మాట లేదు, నాకు ప్రామిస్ చేసినాడు కూడా మోసం చేసి వెనక్కి వెళ్ళిపోయారు. దేవుడు ఎలా పోషిస్తాడు? ఒకవేళ నువ్వు ఏలియవలే ఒక చోట నిశ్శబ్దంగా ఉన్నావేమో, ఒక వాగు దగ్గర కూర్చున్నావేమో, సగమా ఏలి ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు కాకి ద్వారా నీకు ఆహారం పంపించగలడు. ఏలియా ఎవరు తీసుకొస్తారు, ఏ మనిషి తీసుకొస్తాడు అని చూస్తుండగా దేవుడు కాకి ద్వారా పంపించాడు. ఏలి ఆశ్చర్యపోయి ఒక మాట అనుకుంటున్నాడు, దేవుడు పోషణ ఎలాగైనా అందించగలడు. 5,000 మంది భయపడి జనాలు యేసు ప్రభు మీద కూర్చున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఉంటే 5,000 మంది తృప్తిగా తిని ఆ చోటు నుంచి వెళ్ళగలిగారు. దేవుడు చెప్తున్నాడు, నేనున్నాను, నేను చూసుకుంటాను, కంగారు పడక, నువ్వు నెమ్మది కలిగి ముందుకెళ్ళు. అవును, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని పోషణ దేవునికి అందిస్తాడు. నువ్వు దేవుడు మనకిచ్చే దాంట్లో దేవుడు ఇస్తున్నప్పుడు ఆరోగ్యవంతమైన భోజనాన్ని ఇస్తాడు. దేవుడు మన కడుపు నింపినప్పుడు తృప్తిని కలుగు చేస్తాడు. నువ్వు సంతోషపడతావు, నీ శరీరము కోరే భోజనాన్ని దేవునికి పెడతాడు. ఒకవేళ నువ్వు బీద వ్యక్తివేమో, నీ కుటుంబం బీదతను అనుభవిస్తున్న కుటుంబమేమో, మీరు సరిగా ఈ మధ్యకాలంలో రేషన్ కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారేమో, సంగమా దేవుడు పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు? ఎలా అయినా పోషించగలడు. అయితే ఒక విషయం నేర్చుకోవాలి మనం, మనకి ఇవ్వబడిన విషయాల్లో తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. మనకి ఇవ్వబడుతున్నవి, ఆ పూట గడవడానికి ఇవ్వబడుతున్న విషయాలు ఏమవుతున్నాయో ఆ విషయాల్ని తృప్తిగా తిని భోజనం చేసి చెప్పాలి, నువ్వు నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇతరులతో పోల్చుకోవాల్సిన పనులే. ఒక వ్యక్తి బలమైన ఫుడ్ తిన్నందుకు, నీవు దేవుని చేత అనుగ్రహించబడిన కొంచెం ఫుడ్ ఇది తక్కువైపోయింది, తక్కువే కదా, ఇదంతా ఆరోగ్యకరమైంది కాదని నువ్వు అనుకున్నప్పుడు పొరబడుతున్నావు. అందులో దేవుని ఆరోగ్యము అందులో దాచబడి ఉంది. దేవుడు ఇచ్చిన దాంట్లో ఫుల్ ఆరోగ్యము ప్యాకేజ్తో దేవుడు ఇస్తాడు. వాడికి అనారోగ్యం రావచ్చేమో, వాడు ఆర్థికంగా ఇబ్బంది పడచ్చేమో, నీవు అలా పడావు. నీకు సుఖముతో అనుభవించుటకు సమస్తము ధారాళంగా దయచేసే దేవుడు ఉన్నాడు. ఇదో దేవుడు నీకు చెప్తున్నాడు, నెమ్మది కలిగండు. రాబో దినాల్లో ఉన్నతమైన కార్యాలని నువ్వు చూస్తావు. పోషణ ఎలాగైనా దేవుడికి అందించగలడు. కలుముసుకుంటావా? యోధి అన్న, దేవుడు ఎలా పంపించబోతున్నాడో నాకు తెలీదు, త్వరలో నీద రాబోతుంది, దేవుడి కృపతో బలపరచబడి ముందుకెళ్ళు. కలుముసుకో. యోధి అన్న, మా తండ్రి, నీ చేతి నీ బిడ్డలు అప్పగిస్తున్నాను. వీరి గురించి నీ ప్రాణాలు పెట్టిన వాడివి. వీరు ఎప్పుడు నీకు తక్కువ కాదు. వీరి కొరకు నువ్వు ఉద్దేశించిన సంగతులు గొప్పవి గనక వీరు నెమ్మది కలిగి వాటన్నిటినీ తీసుకొని వారు ఆనందించినట్లుగా నీ కార్యం జరిగించండి. నీ బలమైన హస్తం వారికి వారి కుటుంబం పైన వేయమని అడుగుతూ యేసునామమున వారికి పోషణ అందించమని అడుగుతూ నీ సేవకునిగా నేను అడుగుతూ యేసున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు తన పోషణ అందిస్తున్నాడు. అది ఎలా రాబోతుందో నాకు తెలియదు, కానీ ఎలాకలో నీద చేరుతుంది. ఎందుకంటే దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేవాడు. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.